సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ సంస్మరణ సభ జరిగింది సభలో పాల్గొని వక్తలు మాట్లాడుతూ కేంద్ర పాలకులు మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల అసంతృప్తిని తమ వైపు మళ్ళకుండా కుటపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రకటించారు మొత్తం భారతదేశపు బడ్జెట్ కంటే ఎక్కువ 100 మల్టీనేషనల్ కంపెనీల ఆదాయం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు దేశంలో ఆకలి చావులో పేదరికం నిరుద్యోగం తాండవిస్తుందన్నారు ఈ అసంతృప్తి నుండి ప్రజల దృష్టిని మరల్చడం కొరకు హిందూ ముస్లిం మత విద్వేషాన్ని పెంచడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు విమర్శించారు దేశంలోని మనుధర్మ శాస్త్రం విభజించి పరిపాలించాలనే సిద్ధాంతం బ్రిటిష్ వారికి ఉపయోగపడదని వారు గుర్తు చేశారు మహబూబ్ నగర్ లో కకోర అమరుల సంస్మరణ సభ జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆనాడు బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో ఈ దేశంలో సిక్కులు ముస్లింలు క్రైస్తవులు కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారు అయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళను ఈ కకోర కేసులో కొందర్ని ఉరిశిక్షలు వేయడం అనేది జరిగింది కానీ వాళ్ళు పోరాడిన పోరాటాల ఫలితంగానే 40 ఏళ్ళలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళి వదిలి వెళ్ళిపోయారనేది మనం గుర్తించాలి వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా స్వాతంత్ర ఫలాలు దక్కించుకోవాలని అంటే ఇప్పుడు కేంద్రంలో 8 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఉంది రామ్ ప్రసాద్ బిస్మిల్లా అలాగే అష్రఫ్ అలీ ఖాన్ యొక్క అమరత్వం ఏదైతుందో దాన్ని గుర్తు చేసుకోవడం అంటే హిందూలు ముస్లింలు గతంలో చేసిన సంఘటిత పోరాటాలను గుర్తు చేసుకోవడం వాళ్ళు కూడా దేశ స్వాతంత్రం కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఇవాళ చరిత్రను వక్రీకరిస్తున్న సందర్భంలో కేవలం హిందూల ముస్లింల మధ్యన విద్వేషాలు రేగుతున్న కాలంలో గతంలో జరిగిన త్యాగాలు గతంలో చేసిన సంఘటిత పోరాటాలను గుర్తు చేసుకోవడం అనేది ఇవాళ సమాజానికి అవసరం ఈ రెండు మతాల మధ్యన విశ్వాసాలే కానీ విద్వేషాలుగా మాత్రమే రాజకీయాలు ఏవైతున్నాయో వాటి గురించి మనము ప్రజలకి చెప్పాలి సమాజాన్ని మరింత చైతన్యవంతం చేసి సంఘటితంగా ఈ దేశంలో ఉండేటువంటి ఈ అసమానతలకు ఆధిపత్యాలకు అమానుషత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన చారిత్రక సమయం ఇది విద్వేషాలు పెంచుకునే సమయం కాదు ఇది మానవీయ సమాజం కొరకు పోరాటం చేసేటువంటి సమయం